about this screen durability? It's a Gorilla 5 Glass. It is durable while you're using for hardcore also. And bank data. Okay. Give me 2 minutes, I make the invoice. Yeah. Go to the cashier, when the lady will scan the barcode, automatically discount will be happening for 400. Okay. Hi, hello, namaste. Welcome back to the channel. I hope everyone is doing great. Welcome back to the new vlog. Today's vlog is about laptop. Ne laptop teeskunnanandi. Laptop name vachesi Acer Spin 3. So India ki ikkadiki difference entante laptops ante oka 5 to 10000 difference ostundi laptop lo. సో నేను ఏసరే ఎందుకు ప్రిఫర్ చేశాను, లెనోవో చూసాను, హెచ్పి చూసాను, బట్ దానికి దీనికి ఫీచర్స్ సేమ్ ఉన్నాయి బట్ కాస్ట్ చాలా డిఫరెన్స్ ఉంది అనమాట. ఆల్మోస్ట్ 10-15,000 దాకా డిఫరెన్స్ వస్తుంది. యాక్చువల్లీ i3 తీసుకుందాం అనుకున్నాను, ఓన్లీ ఫర్ టీచింగ్ పర్పసే కదా సరిపోతుందిలే బేసిక్ అనేసి. సో వీడియో ఎడిటింగ్ కూడా యూజ్ అవుతుంది అనేసి నేను i5 ప్రిఫర్ చేశాను. సో లెట్స్ అన్బాక్స్ ఇట్. ఇంకొకటి ఏంటంటే దిస్ ఇస్ మై ఫస్ట్ ల్యాప్టాప్ అండి. సో సిచ్యువేషన్ రాలేదు ల్యాప్టాప్ తీసుకోవడానికి. ల్యాప్టాప్ అండి, నేను 1 ఇయర్ నుంచి యూజ్ చేసుకుంటున్నాను తండ్రి, ఇద్దరు షేర్ చేసుకుంటున్నాను అనమాట యాపిల్ మ్యాక్బుక్తో అది. సో తను తీసుకోమని చెప్పారు మ్యాక్బుక్ ప్రో ఇంకొకటి. రెండు ల్యాప్టాప్ ఎందుకు అనేసి ఇంక తన దగ్గర ఎలాగో ఉంది కదా అనేసి నేను వేసేది ప్రిపేర్ చేశాను. కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ ఫస్ట్ ల్యాప్టాప్. Thank you so much. I don't know how to open this. టాప్ వచ్చేసి దీనికి సిల్వర్ కలర్ ఉందండి. నాకు కొంచెం సిల్వర్ కలర్ అంటే సెంటిమెంట్, అందుకే సిల్వర్ కలర్ ప్రిఫర్ చేస్తున్నాను. సో ఛార్జింగ్ లేదనుకుంటా అండి, ఛార్జింగ్ పెట్టేసి తర్వాత నుంచి కంటిన్యూ చేద్దాం. ముందులో సో పవర్ బటన్ వచ్చేసి ఈ సైడ్ ఉందండి. ఈ ల్యాప్టాప్ అడిషనల్ ఫీచర్స్ వచ్చేసి 360 ఫోల్డబుల్ అండి ఇది వచ్చేసి. సో 360 కంప్లీట్ 360. సో ఇంకోటి వచ్చేసి టచ్ అండి, టచ్కి వచ్చేసి పెన్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. సో దీనికి సపరేట్గా ఛార్జ్ పెట్టిన అవసరం లేదు, ల్యాప్టాప్తోనే ల్యాప్టాప్ ఛార్జ్ ఉంటుంది కదా, సో అదే సరిపోతుంది. సో ఇప్పుడు 2 చెప్పాను కదా మీకు, కీబోర్డ్ బ్యాక్ లైట్ కూడా ఇచ్చున్నాడు దీనికి. సో ఇంకోటి వచ్చేసి ఫింగర్ స్కాన్ అండి. సో నేను ఇందాకే ఆన్ చేసి సెట్ చేసి పెట్టాను, మనం ఒకసారి ట్రై చేద్దాము ఈ స్టైలర్స్తో. ఇది వచ్చేసి హెడ్సెట్ పెట్టుకునేదండి. సో ఇది వచ్చేసి USB పోర్టు, ఇది వచ్చి పవర్ బటన్ అండి, రైట్ సైడ్ ఇచ్చున్నాడు అనమాట ల్యాప్టాప్కి.
సో ల్యాప్టాప్కి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఛార్జర్ అండి, ఐ మీన్ టూ టైప్స్ ఆఫ్ ఛార్జర్స్ ఇచ్చాడనమాట. ఇది వచ్చేసి హెచ్డిఎంఐ, ఇది యూఎస్బి పోర్టు, ఇది వచ్చేసి మెమరీ కార్డ్ యూస్ చేసుకునేదనమాట. సో మళ్ళీ ఒకసారి ఫీచర్స్ చూసుకున్నాము. సో ల్యాప్టాప్ వచ్చేసి ఏసెస్ స్పిన్ 3. సో ఇది వచ్చేసి i5 అండి, 10th generation, అండ్ వైఫై వచ్చేసి 6, స్టోరేజ్ వచ్చేసి 512 స్టోరేజ్, 8 GB ర్యామ్. ఇది వచ్చేసి ఇంకోటి వచ్చేసి 12 hours బ్యాటరీ ఉంటుంది. నేను మీకు చెప్పినట్టు ఫోల్డబుల్, 360 ఫోల్డబుల్. సో ఫైనల్గా దీని కాస్ట్ వచ్చేసి నేను కొనింది విత్ ఆఫర్తో ఇండియన్ కరెన్సీ అయితే 56,000 అండి. ఇక్కడ కరెన్సీ వచ్చేసి 2,799. సో ఆ 1 dirham కూడా యాడ్ చేస్తే మొత్తం 56,000తో కొన్నాను. సో యాక్చువల్గా ఇక్కడ ఇండియన్ కరెన్సీ కాస్ట్ వచ్చేసి 64,000 ఉంది. 64,000 ఉంటే నేను 56,000 తీసుకున్నాను ఆఫర్ అంటే 8,000 తగ్గిందనమాట. రమదాన్ ఆఫర్ స్టార్ట్ అయిపోయాయన్నమాట. ఇది కరెక్ట్ టైం అని చెప్పేసి నేను ఇంకా ఏసీ ల్యాప్టాప్ తీసుకున్నాను. ఇంకొకటి వచ్చేసి ఇండియాకి ఇక్కడికి నాకు తెలిసి 5 to 10,000 డిఫరెన్స్ ఉంటుందండి. నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట. సో అందుకని ఈ వీడియో తీసి పెడుతున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. Thanks for watching my video.